హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు ఈ క్రిస్మస్ రోజు ఒక మంచి షార్ట్ ఫిల్మ్, క్రిస్మస్ విత్ క్రైస్ట్ అనే షార్ట్ ఫిల్మ్ గురం ప్రమోద్ డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ హోప్ అండ్ ప్రే దట్ దిస్ షార్ట్ ఫిల్మ్ అందరూ చూస్తారని అండ్ దీనివల్ల మంచి గుడ్ న్యూస్ అందరికీ స్ప్రెడ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆన్ అ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ ఆఫ్ క్రిస్మస్ విత్ క్రైస్ట్. ఆల్ ది బెస్ట్ ప్రమోద్. థ్యాంక్ యూ సో మచ్. All the way. So here I'm launching this short film. జేమ్స్ గడ ఏం చేస్తున్నాడో కాల్ చేద్దాం. హలో. ఏ జేమ్స్, ఎలా ఉన్నావు? గుడ్ జాన్, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎక్కడున్నావు? హైదరాబాద్. ఎప్పుడు వస్తున్నావు ఆధోనికి? నైట్ బయలుదేరుతున్నావు. ఓకే, రేపు మార్నింగ్ స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటా. ఓకేనా? ఓకే, బాయ్. ఏంజల్, నేను ఇప్పుడే ట్రైన్ దిగాను, ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాను. బాయ్. ఏ జాన్, నేను స్టేషన్ బయటకు వచ్చాను, ఎక్కడ ఉన్నావురా? ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర ఉన్నా నేను. ఎక్కడ కనిపించట్లేదు. జేమ్స్ ఇక్కడ. ఓకే. ఎన్ని రోజులు అయిందిరా నేను చూసి? చాలా రోజులు అయింది. ఇక్కడ కాదు కానీ చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. అలా ఇంకేంట్రా, బాయ్. ఆ రెండు చాయ్. థ్యాంక్ యూ. దా ఏ మామా, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఏముంది మామా, కొంచెం డబ్బులు టైట్గా ఉన్నాయి. ఓ 10,000 ఉంటే సర్దరా. లాస్ట్ వీకే షాపింగ్ చేశారా? డబ్బులన్నీ అయిపోయారా లాస్ట్ వారం? జోసఫ్ అన్న దగ్గర డబ్బులు ఉంటాయరా? జోసఫ్ అన్న డెఫినెట్గా ఇస్తాడు, అడుగుదామా? ఓకే ఓకే, గుడ్ రా. టీ తాగేసి వెళ్దాం. నడు. జోసఫ్ అన్న ప్రేయర్లో ఉన్నట్టున్నాడు, అక్కడికి వచ్చిందాం. సరే పదా. జేమ్స్ బాగున్నావా? జాన్ ఎలా ఉన్నావు? చాలా రోజులు తోత. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుద్దామని వచ్చామన్నా. రండి, అలా కూర్చొని మాట్లాడదాం. సరేనా? ప్రైజ్ ది లార్డ్. చూసారా, వెలుగొచ్చేసింది. ఎలా నడుస్తుంది మీ క్రిస్మస్ ప్రిపరేషన్స్? నాదేముందన్న, 1 week బ్యాక్ షాపింగ్ చేశాను. నైక్ బ్రాండ్ షూ తీసుకున్నాను, హ్యూగో బాస్ పర్ఫ్యూమ్ తీసుకున్నాను, సిన్ బ్రాండ్ లో టీషర్ట్ జీన్ ప్యాంట్ కొనుక్కున్నాను. సిన్ అన్న, సిన్ అంటే బ్రాండ్ అన్న.
బైబుల్ ప్రకారం సిన్ చేస్తే తప్పు కానీ బ్రాండ్ కొనుక్కుంటే తప్పు కాదుగా. ఇంకేంటి జాన్? ఏముందన్నా, ఇంటికి స్టార్ పెట్టాలా, ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టాలా, ఇంటికి మంచి లైటింగ్ వేయాలా, మా వీధి మొత్తం జిగేల్ జిగేల్ మనాలా, క్యారల్ సర్వీస్కి ఇంటింటికి వెళ్ళి క్రిస్మస్ తాతో డ్యాన్స్లు వేయాలా, హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ క్రిస్మస్ అని చెప్పాలా, అంతే కదా క్రిస్మస్. అన్నా చెప్పేది మర్చిపోయా, మస్తాన్ భాయ్తో బిర్యానీ చేయిస్తున్నా, మా కాలనీ మొత్తం పంచుతా. నీదే బాగుందిరా, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. అన్నా ఇందా చెప్దాం అనుకున్నా, నాకు కొంచెం డబ్బు కావాలన్నా, 10,000 ఉంటే చూడరాదు. బాగుంది కానీ పదండి, అలా వెళ్తూ కాసేపు మాట్లాడుకుందాం. ఓకే అన్నా. ఏ జేమ్స్, జాన్, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా మీకు? క్రిస్మస్ అంటే కేక్స్, క్యాండిల్స్, క్యారెల్స్ అండ్ క్వైర్లో కూర్చొని పాటలు పాడడం కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. సమాధానం కలిగి దేవుడిచ్చిన సమాధానాన్ని మనం పొందుకోవడం. మనము దేవుని దగ్గర పొందుకొని ఇతరులకు, బీదలకు, లేని వారికి పంచడం. జీవితాలను పరిశుద్ధపరిచిన ఆ దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆ పరిశుద్ధతలో పాలు పంచుకోవడమే. గమనించాల్సింది ఏంటంటే, పాపులను రక్షించడానికి ఆ దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. క్రిస్మస్ అంటే పాపం పోయే రోజు వచ్చేసింది. యేసు ఈ లోకంలోనికి రావడం బట్టే ఆయన మన శాపములని తొలగిస్తున్నాడు. మత్తయి సువార్త 1:21 ఏముంది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయననే రక్షించుకొనును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. ఐజయా చాప్టర్ 9:6 ఏముంది? క్రిస్మస్ అంటే లోకం మానవాళి పాపములను క్షమించడానికి రక్షకుడు జన్మించాడు. ఆత్మలో వెలిగింపబడి ఆత్మలో ఆరాధించడమే ఆత్మీయమైన క్రిస్మస్. ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద క్రిస్మస్ ఈజ్ లవ్, జాయ్, గివింగ్ అండ్ పీస్. క్రీస్తు లేని క్రిస్మస్ కంటే క్రీస్తుతో చేసుకునే క్రిస్మస్ శ్రేష్టమైనది.